పేరు సాయి వినోద్ కృష్ణ. నాకు ఈసారి 109th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ యూపీఎస్సీ దాంట్లో. సో ఇది నాకు ఎగ్జామ్లో 4th అటెంప్ట్ ఫారెస్ట్ సర్వీస్కి, అండ్ సివిల్స్లో కూడా 5 అటెంప్ట్స్ ఇచ్చాను. లాస్ట్ టైం సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను బట్ ర్యాంక్ రాలేదు. సో ఈసారి ఫారెస్ట్ సర్వీస్లో 109th ర్యాంక్ వచ్చింది. లా ఎక్సలెన్స్ సపోర్ట్ నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాథ్స్ కోచింగ్ ఇనీషియల్గా లా ఎక్సలెన్స్లోనే తీసుకున్నాను. అది చాలా హెల్ప్ అయింది ఇనీషియల్లీ. తర్వాత వేరే పాయింట్స్ ఆఫ్ టైం ఇంటర్వ్యూ సపోర్ట్లో కానీ బాగా హెల్ప్ అయింది. నా పేరు మన్నెం అజయ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఈసారి ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ 44 ర్యాంక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్. లా ఎక్సలెన్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో లా ఎక్సలెన్స్ హెస్ సపోర్టెడ్ మీ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ లా ఎక్సలెన్స్ ఫర్ దాట్ సపోర్ట్. దిస్ ఈస్ మై సెకండ్ అటెంప్ట్ ఇన్ సివిల్స్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్. హలో అండి, నా పేరు భార్గవ్ కుమార్. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 124 వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఈ ప్రిపరేషన్లో లా ఎక్సలెన్స్ అన్ని విధాలుగా హెల్ప్ చేశారు, స్పెషల్గా రాంబాబు సార్, వెంకటమోహన్ సార్ అండ్ ఇంకా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కార్తిక్, రామ్మోహన్ సార్, సతీష్ అన్న. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అన్ని విధాలుగా చేశారు, బీట్ లైబ్రరీ, బీట్ సిరీస్ అండ్ ఈవెన్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు ఢిల్లీలో కూడా అకామిడేషన్స్ కూడా ద వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఈ ప్రిపరేషన్కి ఐ టుక్ అరౌండ్ 5 ఇయర్స్, 4 ఇయర్స్ అంటే ఫారెస్ట్ అయితే ఫస్ట్ టైం అయ్యింది. సో సివిల్ సర్వీసెస్ రాస్తున్నా, ఈసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళా బట్ కొంచెం 10-15 మార్క్స్తో మిస్ అయిపోయాను. సో ఐమ్ హ్యాపీ దట్ ఇన్ ఇయర్స్ తర్వాత నాకు ర్యాంక్ వచ్చిందని. సో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చాయి. భారతదేశంలో ఇప్పుడు 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీసెస్కి కామన్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్లో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అత్యున్నతమైన సర్వీస్. సో యూపీఎస్సీ రిజల్ట్స్ తర్వాత దీనికి రావడం జరుగుతుంది. సో మన విద్యార్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ర్యాంక్స్ సాధించారు. ఈ క్రమంలో ఏపీ టాపర్ భార్గవ్. సో ఈ 5 ర్యాంక్స్ వచ్చారు, అందరూ ఇక్కడే ఉన్నారు మీతో పాటు. ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్ కూడా కన్సిస్టెంట్గా చదివితే సివిల్ సర్వీసెస్ సాధించడం డిఫికల్ట్ కాదు. అంటే ఎగ్జామ్ని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని సింపుల్గా దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా ట్యాకిల్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి, ఇంట్రోస్పెక్ట్ చేసుకొని చేయగలిగితే సివిల్స్లో సక్సెస్ సాధ్యమే. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, అంటే కన్సిస్టెన్సీ అనేది మాత్రమే దీంట్లో సక్సెస్ కారణం. చాలామంది విద్యార్థులు ఏంటంటే వస్తారు, ఒక నెల గట్టిగా చదువుతారు, తర్వాత మానేస్తారు. అవి కాకుండా గట్టిగా చదవండి. అంటే ఇక్కడ విద్యార్థులు ప్రతి ఒక్కరిని అడిగినా కానీ వాళ్ళు అదే చెప్తారు, మీ సక్సెస్ కారణం ఏంటి అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్, కన్సిస్టెన్సీ. అండ్ రెండోది, ఎక్కువ మెటీరియల్ చదవడం కాదు, ఉన్న మెటీరియల్ని ఎఫెక్టివ్గా చదివి దాని నుంచి ఆన్సర్ రాయగలగాలి. సో ఈ స్కిల్స్ పెంపొందించుకోండి. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఐఐటీస్లో అయితే మనం ఎలా 25% రిజల్ట్స్ సాధిస్తున్నామో తెలుగు స్టేట్స్ నుంచి, అలానే సివిల్స్లో కూడా సాధించగలుగుతాము. మెయిన్స్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో, మెయిన్స్లో కొంచెం మార్క్స్ మన పిల్లలు ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు చాలా సాధించగలరు. టాప్ 100 లోపల అట్లీస్ట్ 15-20 మెంబర్స్ తెలుగు విద్యార్థులు ఉండాలి అనేది నా కల. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 22nd ర్యాంక్ ఏపీ టాపర్ భార్గవ్. తను సివిల్ సర్వీసెస్లో కూడా 590 ర్యాంక్ వచ్చింది. అండ్ దెన్ 44, రైట్ సార్, అజయ్ ఈజ్ 44 ర్యాంక్, 109, వినోద్ ఈజ్ 109, 124 భార్గవ్. సో 22 ఈజ్ ద టాప్ ర్యాంక్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్, నెక్స్ట్ ఈజ్ 44. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.